ఫేస్బుక్ పేమెంట్స్ ఆన్ హోల్డ్. మనము పేమెంట్స్ దగ్గరికి వెళ్ళి పేఅవుట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి చూసుకున్నామనంటే చాలా వరకు హోల్డ్లో ఉంటున్నాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లంతోని చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు. అసలు పేమెంట్స్ ఎందుకు హోల్డ్లో ఉంటాయి? అవి మళ్ళీ మనకు తిరిగి వస్తాయా రాదా? వస్తే మరి ఎప్పుడు వస్తాయి? ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూసుకుందాము. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉంటేనే పేమెంట్ హోల్డ్లో పడకుండా మీరు జాగ్రత్త పడతారు. ఒకవేళ హోల్డ్లో పడ్డాయంటే అవి వస్తాయా రాదా, వస్తే ఎప్పుడు వస్తాయి అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలిసే కాబట్టి మీరు టెన్షన్ పడకుండా ఉంటారు. మరి దానికంటే ముందు వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడము, ఇలాంటి ఇన్ఫర్మేషన్లు మీరు తెలుసుకొని అకౌంట్ని మెయింటైన్ మంచిగా చేసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు మీరు మన అకౌంట్లో కూడా చూడవచ్చు, ఎన్నో పేమెంట్స్ మనం తీసుకుంటూనే ఉన్నాం, కానీ అందులో కొన్ని హోల్డ్ అని చూపిస్తాయి. అసలు ఇలా హోల్డ్లో ఎందుకు ఉంటాయి? ఈ ప్రాసెసింగ్ ఏంటిది? పేడ్ ఏంటిది? పేడ్ అంటేనేమో ఆల్రెడీ మనకి ఇవి రిలీజ్ అయిపోయినాయి, మనం అవి ఆల్రెడీ కూడా మన బ్యాంకులోకి యాడ్ అయిపోయినాయి, మనం తీసుకున్నాము అని అర్థం. ప్రాసెసింగ్ అంటే అవి ప్రాసెసింగ్ జరుగుతున్నాయి, కొన్ని డేస్ ఏంటంటే అవి మన బ్యాంక్కి రిలీజ్ అవుతాయి అని అర్థం. హోల్డ్ అంటే అవి అక్కడే స్టక్ అయిపోయినాయి, ముందుకు రావు, వెనక్కి అయితే పోవు, అలా హోల్డ్లో మాత్రమే ఉంటాయి. ఇలా ఉండడానికి గల రీజన్ ఏంటి అంటే, ఒక్కసారి మీరు హోల్డ్ అని ఉన్నదాని పక్కకి మీకు ఎన్ని డాలర్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి మీరు చూసుకోండి. నాకు తెలిసి చాలా తక్కువలో ఉన్నాయి, అంటే సెన్స్లో కానివ్వండి లేదంటే $10 బిలో కానీ అంత మాత్రమే ఉండదు, అంతకు మించి ఎబో అయితే ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా 2 letters మాత్రమే ఉంటాయి. అలా మనకి ఉంటాయి, అవి మనకి హోల్డ్లో ఉంటాయి. రీజన్ ఏంటి అంటే మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ఫేస్బుక్లో పేఅవుట్ రిలీజ్ కావాలి అని అంటే $100 కావాలి. ఇప్పుడు ఫేస్బుక్ అనే కాదు, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కూడా నార్మల్గానే అయితే పేమెంట్ రిలీజ్ చేసేది మనకి $100 ఉంది. ఇప్పుడు యూట్యూబ్ని కూడా చూసుకున్నంతే $100 అయితేనే కదా మనకి పేఅవుట్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఫేస్బుక్లో కూడా $100 అయినప్పుడు మాత్రమే మనకి పేఅవుట్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి అక్కడ మనకి చూపించినవి $100 కంటే బిలోనే ఉంటాయి, కాబట్టి అవి మనకి హోల్డ్లో ఉన్నాయి. మనం అలా హోల్డ్లో ఉన్న వాటి అన్నిటిని కూడా కౌంటింగ్ చేసుకుంటే మనకి $100 కౌంటింగ్ కరెక్ట్గా అయిందనుకోండి. అలా $100 అయితే దాని తర్వాత అంటే ఎన్ని నెలల టైం అయినా తీసుకోండి, ఒక 5 నెలల టైం తీసుకున్నా, 1 year అంతా టైం తీసుకున్నా సరే, అవన్నీ కౌంట్ చేస్తే మనకి $100 అయినాయి అని అంటే అప్పుడు మనకి పేఅవుట్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మనకి 2nd week నుంచి మనకి చూపిస్తుంది. అప్పుడు మనకి అక్కడ మనకి ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. అలా ప్రాసెసింగ్ అని చూపించిన తర్వాత ఆఫ్టర్ 21st తర్వాత మనకి 21st నుంచి 25th లోపు మనకి ఆ పేఅవుట్ అనేది రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయిన తర్వాత 25th నుంచి మంత్ ఎండింగ్ లోపు ఆ మనీ అనేది మన బ్యాంక్లోకి యాడ్ అయిపోతాయి. అలా యాడ్ అయిపోయిన తర్వాత మనకి అక్కడ పేడ్ అని చూపిస్తుంది. సో మెయిన్ పాయింట్ ఏంటి, మనకి అక్కడ హోల్డ్ అని ఉండడానికి రీజన్ $100 కాలేదు కాబట్టి అవి పేఅవుట్కి రిలీజ్ కావు అని అక్కడ మనకి హోల్డ్లో ఉంచదు. ఎప్పుడైతే 100 అయితే అప్పుడు మనకి రిలీజ్ అవుతాయి. ఇదైతే మెయిన్ రీజన్. ఇంకా 2nd reason ఏంటి అని అంటే, మనం స్పామ్ యాక్టివిటీస్ చేయడం వల్ల మనం ఆ డాలర్స్ని ఇయరింగ్ చేసుకున్నాము అన్నప్పుడు అప్పుడు కూడా హోల్డ్లోనే ఉంటాయి. స్పామ్ యాక్టివిటీస్ అంటే మన అకౌంట్లో ఉన్న వీడియోస్ని మనమే చూడడము, లైక్ చేయడము, షేర్ చేయడము, స్టార్స్ సెండ్ చేసుకోవడము, సబ్స్క్రిప్షన్ తీసుకోవడము, చూసిన వీడియోస్ని మళ్ళీ మళ్ళీ చూడడము, ఇలాంటి యాక్టివిటీస్ కనుక మనది మనం చేసుకున్నాం అనుకోండి, లేదంటే ఇతరులతో మనీ ఇచ్చి కనుక మనం ఇలాంటి యాక్టివిటీస్ చేపించుకున్నాం అనుకోండి, అదంతా కూడా స్పామ్ యాక్టివిటీస్ కింద పడిపోతుంది. అలా వచ్చిన మనీ ఎంత ఇయరింగ్ చేసుకున్నా సరే అది హోల్డ్లో ఉంటుంది. ఎందుకంటే మనం స్పామ్ యాక్టివిటీస్ వల్ల సంపాదించుకున్నాం కాబట్టి అవి రిలీజ్ చేయకుండా అలానే హోల్డ్లో ఉంటాయి. మేబీ అవి అయితే ఇంతవరకు అయితే ఇలా స్పామ్ యాక్టివిటీస్ వల్ల వచ్చిన డాలర్స్ అయితే కూడా ఎవరు అయితే పేఅవుట్కి రిలీజ్ చేయించుకోలేకపోయారు, అవి అలానే ఉండిపోతాయి, అంటే అవి మనకి రావన్నమాట. సో మనం కష్టార్జితంతో రియల్గా మనం ఎంతైతే ఇయరింగ్ చేసుకున్నామో అవి 100 అయినాయి అంటే నెక్స్ట్ మంత్లో మనకి అవి రిలీజ్ అయిపోతాయి. సింపుల్.